వెల్కమ్ టు రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. నేను మాధవి. మీరు రైతులు కాల్ చేయాల్సింది, రైతుల కోసం ఏదైనా సమస్యలు ఉంటేనే ఈ కార్యక్రమానికి కాల్ చేయగలరు. మీరు అధికారుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న మీ సమస్యలను వారు పరిష్కరించడం లేదా, అలాగే బ్రతికి ఉండగానే మీ పేరు పైన మ్యూటేషన్స్ ఇస్తున్నారా, మీ పేరు పైన ఉన్న ల్యాండ్ని ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారా, ఆన్లైన్లో పాస్బుక్లు మీ ల్యాండ్ని సర్వే నెంబర్లు ఎక్కించడం లేదా, ఇలాంటి సమస్యలు మీరు ఏవైనా ఎదుర్కొంటున్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు మీరు ఎంఆర్ఓలది, ఆర్డీఓల నెంబర్లు, అధికారుల నెంబర్లు మీరు దగ్గరలో ఉంచుకున్నట్లయితే మీరు ఫోన్ చేసిన తర్వాత మేము మాట్లాడినప్పుడు మీరు అడిగితే వెంటనే ఆ సమస్యని పరిష్కరించడానికి మేము వారితో మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ పెట్టండి, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మాది సర్వే నెంబర్ 355 మేడం. అది మొన్న అప్లికేషన్ పెట్టినా ఇంతవరకు ఏం చెప్తలేరు మేడం. దేనికి పెట్టారు? మా పొలం వేరే వాళ్ళ పేరు మీద ఎక్కింది. వేరే వాళ్ళ పేరు మీద పెట్టారా? అప్లికేషన్ ఇచ్చారా? మరి ఇచ్చినాం మేడం, పోయిన సోమవారం ఇచ్చినాం మేడం. ఏమన్నారు? అప్లికేషన్ పెట్టంటే పెట్టినాము, ఇంతవరకు ఏం రిపోర్ట్ ఏం చెప్పలేదు మేడం. సరే, ఎంఆర్ఓ నెంబర్ ఉందా అండి? ఉంది మేడం. ఇవ్వండి ఒక్క నిమిషం మేడం. మీ పేరు? మీ పేరండి? మాధు. మాధు మేడం. మాధు. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఉండవెల్లి మండలం తర్కశిల గ్రామం మేడం. తర్కశిల గ్రామం? అవును మేడం. మేడం నంబర్ చెప్తున్నా చూడు మేడం. చెప్పండి. 91 20 90 1 2 4 3 మేడం. 9100 90 1 9100 90 1 1 4 3. అవును మేడం. మధుగారు, మీరు డిస్ట్రిక్ట్ ఎక్కడండి? తర్కశీల గద్వాల, జోగులమ్మ గద్వాల జిల్లా మేడం. గద్వాల. మీ నెంబర్ ఇవ్వండి మధు గారు. 88 97 97 97 97 93 97 93 87 31 మేడం. 87 31. మీరు అప్లికేషన్ పెట్టి వారం అయిందా, ఇంతకు ముందు పెట్టారా? 2 సార్లు పెట్టినాను మేడం. ఇంతకు ముందు ఒకసారి పెట్టినాను, మళ్ళా మొన్న పోయి పెట్టొచ్చాను మేడం. మొన్న పెట్టొచ్చినాను, తొలుత వచ్చింది, వచ్చి మళ్ళా రిటర్న్ పంపించినారు మేడం. మళ్ళా మండలానికి జిల్లా క్యాంప్ ఇచ్చినారు. ఆర్డీఓ గారికి కలిసితే సంతకం చేసి మీరు ఫోన్ వెళ్ళిపోండి, మేము పెట్టినామన్నారు. ఆర్డీఓది ఉందా అండి? నెంబర్ ఉందా మరి ఆర్డీఓది? ఉంది మేడం. ఇవ్వండి ఆర్డీఓది ఇవ్వండి. 9300 10 1 5 02 మేడం. 02. ఎక్కడ ఆర్డీఓ అండి? ఇది గద్వాలేనా? గద్వాల మేడం.
ఓకే 9000101052. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది? మీరు మీ పేరు మీద ఉండి తీసేసి ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉండేది ఇంతకు ముందు? మా నాయన పేరు మీద ఉంది మేడం. ఏం పేరు మీ నాన్న పేరు? మద్దికట్ల నాగన్న. మద్దికట్ల నాగన్న. మేము తిరుగుబట్టి 6 ఏళ్ళు అవుతుంది మేడం. తెలంగాణ సర్వే చేసిన కాడ నుంచి తిరుగుతున్నాం మేడం. మీరు ఇది కలవట్లేదండి, మరి మళ్ళీ మనం ట్రై చేద్దాము. ఓకేనా? సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.
రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్ కేవలం రైతుల కోసం మాత్రమే నిర్వహించబడిందండి. రైతులు అధికారుల వద్ద రెవెన్యూ ఆఫీసులలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, వారు మీ పనులు సక్రమంగా చేయకపోయినా, మీ బ్రతికి ఉండగానే మీ పేరుపైన మ్యూటేషన్స్ ఇస్తున్నా, మీ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్స్ వేరే వారి పేరు మీదకి మార్చుతున్నా, ఇలాంటి సంఘటనలు మీరు ఏదైనా ఎదుర్కొన్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మాకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు అధికారుల నెంబర్లు మీకు అందుబాటులో పెట్టుకోండి. అధికారుల నెంబర్లు మీకు దగ్గరలో పెట్టుకున్నారంటే ఫోన్ మీరు చేసిన వెంటనే మేము అడిగితే మీరు నెంబర్స్ ఇస్తే మేము వారితో ఫోన్ మాట్లాడి మీ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నెంబర్లు దగ్గరలో పెట్టుకోండి. మీరు ఫోన్ చేసినప్పుడు టీవీకి దూరంగా రండి, టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టండి. లేదంటే మీరు కాల్ చేసి కూడా వృధా ప్రయాస అవుతుంది. కాల్ కనెక్ట్ అయినప్పుడు కంప్లీట్గా మ్యూట్ చేసేసేయండి, లేదంటే కాల్ కంటిన్యూ అవ్వదు. హలో, హలో, నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం మేము ఆంధ్రప్రదేశ్ సోమంజపల్లి అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఏం జిల్లా అండి? అనంతపురం మేడం. అనంతపురం జిల్లా, చెప్పండి సమస్య ఏంటి? మేడం మాకు ఇక్కడ మా ఆవుపేటలో మేడం. చెప్పండి. ఆవుపేట మేడం, ప్రభుత్వం ఒక పట్టా ఇచ్చింది మేడం 2004లో మేడం. దాన్ని వచ్చేసి 2000 మా ఆ స్థలంలో మా ఊరు వచ్చేసి ఒక రేకు షెడ్ వేసుకుని 15 సంవత్సరాలు జీవించింది మేడం అక్కడ. దాన్ని వచ్చేసి 2016లో అప్పటి ఎంఆర్ఓ తిమ్మప్ప నాయుడును డిటి గారు కలిసి వేరేపేటలో మన పట్టా మార్పిడి చేశారు మేడం. అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు మార్పిడి చేసిన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. దానిపైన మేము ఎంఆర్ఓను కలిస్తే, మేము ఎంఆర్ఓను ఆర్డీఓను కలిసాం మేడం. కలిస్తే మీరు దాని మీద మీరు సంవత్సరంలోగా మీరు నిర్మాణం చేయాలి, నిర్మాణం చేయకుంటే మేము వేరే పట్ట వేయాలకు ఇచ్చే అధికారం మాకుంది అని చెప్పారు మేడం. మేము లేదు సార్, మేము అందులో మా అవ్వ ఇల్లు కట్టింది, 15 ఏళ్ళు మా అవ్వ కాపురం కూడా ఉంది అని చెప్పినా మేడం. మేము ఇళ్ల స్థలం అండి ఇది. అవును మేడం, ఇంటి స్థలం మేడం. ఇంటి స్థలాల గురించి కాదండి, పొలాలలో రైతులకు ఇబ్బందులు ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటే కాల్ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, నల్గొండ జిల్లా అండి మాది. చెప్పండి సమస్య ఏంటండి? ఇప్పుడు మాకు వ్యవసాయ భూమి ఉందండి, ఒక 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే మా భూమి పక్కన ఒక అసైన్డ్ భూమి అంటే గవర్నమెంట్ భూమి ఒక 6 ఎకరాలు ఉందండి గుట్ట. అందులో ఒక 3 ఎకర్స్ ఒక బీసీ యాదవ్ అతనికి గవర్నమెంట్ అసైన్ భూమి పట్టా చేసింది.
ఆ భూమిలోకి వెళ్ళి మాకు 100 ఏళ్ళకి వెళ్ళి మాకు జనరల్ గా మాకు మా వెంచర్ అంటే మా వ్యవసాయ భూమిలో పోవడానికి బాట ఉందండి. 100 ఏళ్ళకి వెళ్ళి నడుస్తున్నాము. సమస్య ఏంటండి ఇప్పుడు? ఇప్పుడు మాకు ఆ అసైన్ భూమి అతను పట్టది చేయడం వల్ల అతను సేద్యం చేసుకుంటుంటే మాకు బాట అక్కడ నుంచి కట్ అయిందండి. మాకు బాట లేకుండా అయిపోయింది. అసైడ్ భూమికి వెళ్ళి మాకు బాట తీసిన తర్వాత మేము ఆ అసైన్ భూమి వాళ్ళు సేద్యం చేసుకోవాలని చెప్పి మేము ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినామండి. ఏమన్నారు మరి ఎంఆర్ఓ పిటిషన్ చూసారా? ఎంఆర్ఓ దాని మీద ఎంఆర్ఓ దాన్ని స్పందించి పరిశీలిస్తున్నాడు. అసైన్ భూమి నుంచి బాట రైతుకు బాట తీసిన తర్వాతనే మిగతా భూమి సేద్యం చేసుకోవాలని చెప్పేసి ఎంఆర్ చెప్తుండే. కానీ అంటున్నాడంటే పట్టాది నాకు గవర్నమెంట్ అసైన్ భూమి ఇచ్చింది, నేను ఫోన్ అయినా అని చెప్తున్నాడు. అయితే నాకు 9 ఎకరాల భూమి నాకు లోపడి పోకడానికి నాకు బాట లేకుండా ఇప్పుడు వ్యవసాయం పనులు ఆగిపోయినాయండి. సరే అండి, ఒకసారి ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఎంఆర్ఓ సార్ నెంబరు ఇప్పుడు లేదు మేడం, వేరే ఉన్నదండి దాంట్లో అందుబాటులో లేదు. మరి తీసుకొని కాల్ చేయగలరా మేడం? తీసుకొని కాల్ చేయగలరా అంటే మీరు ఇప్పుడు మీ దానిపైన సర్వే చేయాలండి. ఇప్పుడు మీ పొలానికి దారి కావాలి అంటే అక్కడ సమస్య ఏంటి అనేది వాళ్ళు సర్వే చేసుకోవాలి. సర్వే చేసి మీ పొలానికి దారి వదలడానికి అవకాశం ఉంటే వదిలేలాగా, లేదంటే ఇంకో దగ్గర నుంచి మీకు దారి వదలాలి. అవన్నీ వాళ్ళు సర్వే చేయాలి కదా. అదే మేడం, సర్వే చేసి దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పి నేను పిటిషన్ పెట్టాను. అదే ఇంకా చేయలేదంటున్నారు కదా, అందుకే మీరు ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకుని ఒకసారి కాల్ చేయండి. మరి సర్వే చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం. మీ సర్వే నెంబర్ ఎంత అండి? మాది 121 అండి. 121 ఓకే అండి, నెంబర్ తీసుకొని కాల్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో మేడం చెప్పండి. మా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం, జాజిరెడ్డిగూడెం గ్రామం. జాజిరెడ్డిగూడెం గ్రామమా? అవును సార్. అయితే నాకు నేను నాకు టైటిల్ డీడ్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది మేడం. ఈ మధ్య కాలంలో అక్కడ ధరణి వెబ్సైట్ లో మా పేరు కనిపించడం లేదు. ఆన్లైన్ లో కనిపించట్లేదా? కనిపించట్లేదు. మాకు డబ్బులు రావాలి, అది రైతు బంధు కారణం ఏందని వాళ్ళు నడిపితే కనిపించడం లేదని చెప్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ లో అంత గోల్మాలు జరిగి వేరే వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ అన్ని ఉన్నాయా మీ దగ్గర? పట్టా పాస్బుక్ ఉంది, పట్టా పాస్బుక్ ఫోన్ నెంబర్ కూడా అన్ని నెంబర్ కూడా ఉన్నాయి. మీ సర్వే నెంబర్ ఇవ్వండి. సర్వే నెంబర్ 1189. 1189 మీ పేరు? సుతారపు కృష్ణయ్య. సుతారపు కృష్ణయ్య. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ని. ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా అండి? ఎంఆర్ఓ గారి నెంబర్ ఉంది సార్ మేడం. ఇవ్వండి. 9985. 9985. 21492. ఓకే అండి. మీది జాజిరెడ్డిగూడెం, ఏ డిస్ట్రిక్ట్ అండి? సూర్యాపేట జిల్లా చెప్పాను మేడం. సూర్యాపేట జిల్లా. ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ వస్తుందండి, ఏ మండలంలోకి వస్తుంది? ఇదే మండలం ఇదే కానీ హెడ్ క్వార్టర్ అరవపల్లి. అరవపల్లి అంటారు. అరవపల్లి. ఓకే. 9985021492 ఎంఆర్ఓ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎంఆర్ఓ గారా అండి? అవునండి. మేము సిబిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. రెవెన్యూ శాఖలో స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించాము. సార్ అయితే మీ దగ్గర నుంచి ఒక రైతు, జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు సార్, సుతారపు కృష్ణయ్య, ఆయనది ఆయన ల్యాండ్ ఆన్లైన్ లో చూపించట్లేదంట. పాస్బుక్ పట్టా అవన్నీ ఉన్నాయి. సర్వే నెంబర్ 1189. నాకు ఐడియా లేదు మేడం, నేను రీసెంట్ గా ఒక 2 మంత్స్ అవుతుంది అక్కడ జాయిన్ అయ్యి. అవునండి, అయితే ఒక్కసారి మీరు ఆ రైతుతో ఒకసారి మాట్లాడండి సార్. రైతు లైన్ లోనే ఉన్నారు. ఇవ్వండి ఇవ్వండి. కృష్ణయ్య గారు మాట్లాడండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం హలో, కృష్ణయ్య గారు చెప్పండి. కృష్ణయ్య గారు. సార్ మీ ఆఫీస్ కి వచ్చాను, నేను రిటైర్డ్ టీచర్ ని. మీరు సీనియర్ సిటిజన్ ఊరికి రావద్దు, మీ పని చేసి పెడతా ఉన్నారు. కానీ ఇంతవరకు నాకు రైతు బంధు రావడం లేదు, నా ఆన్లైన్ లో చూపించడం లేదు సార్. మీరు ఆర్టీఐ యాక్టివిస్ట్ వారేనా? అవునవును, అదే సార్ అవును. మరి మీరు ల్యాండ్ అమ్మేశారు కదండి, మరి ల్యాండ్ అమ్మేసి అమ్మండి సార్ కొన్నది. హలో సార్ మీరు వినండి, మీరు
మీరు స్వయంగా మీ సదస్సుతో సంతకాలు పెట్టి అమ్మిన నేను పలాన వాళ్ళకి అమ్మిన అని చెప్పేసి మీ స్టేట్మెంట్ ఉన్నాయి. చెప్పండి, ప్రాబ్లం మళ్ళీ వేరే మేము కొని రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టా చేసుకున్నాం. ఇది వేరే ఉందండి. నాకు మీ ఇష్యూ అంటే ఈ సోల్డ్ అవుట్ చేసిన ల్యాండ్ గురించే ఉన్నది. మీరు ఆఫీస్ కి రండి సార్. మీ పేరు ఏంటి సార్? ఎంఆర్ఓ గారు. నా పేరు హరిచంద్ర ప్రసాద్ అండి. సార్ ప్రసాద్ గారు, తను ఏమంటున్నారంటే మీరు అమ్మింది, మీరు చెప్పింది కరెక్టేనండి, అంతకు ముందు అది అమ్మేశాను, అది కాదు, ఇప్పుడు ఇది నేను కొనుక్కొని పట్టా చేసుకుని పాస్బుక్ తీసుకున్నది, నాకు ఆన్లైన్ లో ఎక్కట్లేదు అని చెప్తున్నారండి. నాకు ఐడియా లేదు మేడం ఇష్యూ. ఆయన నాకు ఐడియా ఉన్న ఇష్యూ ఏంటంటే హోల్డ్ అవుట్ చేసిన ల్యాండ్ గురించి చెప్పిండని. అయితే ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ లో ఈ వన్ మంత్ నుంచి మా రెవెన్యూ ఇన్స్పెక్టర్, మా సీనియర్ అసిస్టెంట్, మా విఆర్ఓ అందరు కూడా కోవిడ్ బారిన పడ్డారండి. దాదాపు ఆఫీస్ లో జస్ట్ నార్మల్ గా నడిపించాను తప్ప మేము ఏ పూర్తి స్థాయిలో ఏం పనిచేయలేకపోయాము. ఇప్పుడు అందరు రికవర్ అయ్యారు. మండే రోజు పంపియండి, మండే ట్యూస్డే ఎనీ డే వారిని వచ్చి కలవమని చెప్పండి. సో ఇవాళ సండే కాబట్టి రేపు రమ్మంటారా కృష్ణయ్య గారిని? రమ్మండి 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 మేడం. సార్ ప్రసాద్ గారు, హరిచంద్ర ప్రసాద్ గారు సార్, ఇలాంటి విషయాలపైన మేము మీకు కాల్ చేయడం జరుగుతుంది సార్. మీ స్పందన మాకు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్, వారి కోసం మేము కొంచెం అంటే మా సహాయం మేము చేయగలము, అంటే వారు వెళ్ళినా అక్కడ పనులు జరగట్లేవు అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. మీరు మళ్ళీ మా నెంబర్ చూసి ఫోన్లు చాలా మంది ఎత్తట్లేరు, అలా చేయకుండా మీ సహాయం మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. లేదు లేదు మేడం, ఇంతకుముందు కూడా నేను తిరుమలగిరి చేసినప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. దాని ద్వారా మేము అతనికి అర్జీదారు ఎవరైతే ఉన్నాడో మీకు పిటిషనర్ అతను పిలిపించి సెట్ చేయడం జరిగింది. అతను భూమి మీద లేని ల్యాండ్ కూడా మళ్ళీ పాస్బుక్ కావాలని మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు కాల్ చేసిన నాకు తెలిసింది. వాళ్ళ భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పాస్బుక్ ఇవ్వాలంటే ఇవ్వలేం కదా మేడం. పట్టా అనుభవ స్వాధీనం ఉన్నట్టు మాత్రమే పాస్బుక్ ఇవ్వడానికి మాకు చట్టం ఒప్పుకుంటుంది. మా తాత పేరు మీద, మా ముత్తాత పేరు మీద నాకు ల్యాండ్ కావాలని వస్తున్నారు. జనాలు కూడా అట్లా ఉన్నారు మేడం. నిజమైన రైతుకి ఎప్పుడు కూడా మేము రెవెన్యూ శాఖ నుంచి 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే సార్, జెన్యున్ గా ఉన్న వాళ్ళకి జెన్యునిటీ గా మనం హెల్ప్ చేద్దాం సార్. ష్యూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో జాయిన్ అయినందుకు. కృష్ణయ్య గారు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. రేపు రమ్మంటున్నారు కదా, మీరు వెళ్దురు ఓకేనా? 7660 7660 979 979 ఓకే అండి. మీరు సార్ చెప్పినట్లుగా రేపు వెళ్ళండి, మీ సమస్య ఏంటో అక్కడ పరిష్కరించుకోండి. తెలుసు మీరు సీనియర్ సిటిజన్ అండి, మళ్ళీ చెప్పుకోవాలని చెప్పిండు. ఇప్పుడు అలా ఇప్పుడు అలా ఏమన్నారు సార్? ఇప్పుడు మీరు మాకు కాల్ చేశారు, మేము మా దగ్గర నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ప్రాపర్ వేలోనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాము. మళ్ళీ ఏదైనా ఇష్యూ చేస్తే మీరు మళ్ళీ కాల్ చేయండి ఓకేనా? సరే సరే ఓకే, థ్యాంక్ యూ అండి కృష్ణయ్య గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో నమస్కారం మేడం, ఇది హలో చెప్పండి చెప్పండి, ఆసీవీఆర్ న్యూస్ ఏనండి మేడం? ఇది నేను మాట్లాడొచ్చండి లైవ్ లో? లైవ్ మాట్లాడొచ్చండి. మీరు దేని విషయం మాట్లాడాలనుకుంటున్నారండి? మేము ఒక ఇప్పుడు అదే నల్గొండ జిల్లా, మాది అన్ముల మండలం, అన్ముల గ్రామం అండి మాది. ఎంఆర్ఓ గారు మాది, మా తాతగారి పేరు మీద ఎకరం భూమి ఉందండి. అయితే మా తాతగారు చనిపోయి 30 సంవత్సరాలు ఇచ్చిందండి. అనుముల గ్రామం అండి మీది? అనుముల గ్రామం, అనుముల మండలం, అనుముల విలేజ్ అండి. ఓకే ఓకే. అయితే మా ఎంఆర్ఓ గారు ఉండి మా తాతగారు చనిపోయి 30 సంవత్సరాలు ఇచ్చింది. ఆయనకి ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కిస్తాను అంటే ఆర్ఐ గారు మొత్తం పౌతి అంతా రెడీ చేసి పెట్టారండి. అయితే ఇవి ఎక్కియమంటే అంటే పౌతి నేను ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కిస్తాను. 30 సంవత్సరాల కింద చనిపోయిన అతనికి ఆధార్ కార్డు ఉండదు కదండి. అవునండి, 30 సంవత్సరాల క్రితం చనిపోయింది. మనకు ఆధార్ కార్డ్స్ వచ్చే 10 ఇయర్స్ అబౌ అవుతుంది అంతేగాని. అయితే ఆధార్ కార్డు లేదు కాబట్టి ఆమె ఏమంటారంటే డబ్బులు ఎక్కువేయండి, ఏంటి డబ్బులు ఎక్కువేయండి, 100,000 రూపాయలు కానీ 100,000 పైన ఎక్కువేయండి, మీ ఇస్తాము లేని పక్షంలో మేము నిన్న మేము గట్టిగా అడిగితే మా మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టించిందండి మా పేరు మీద. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఇష్యూనా అండి, మీకు రెవెన్యూతో సమస్య అండి?
కాక రెవెన్యూ ఇష్యూ అండి ఇది. రెవెన్యూ ఇష్యూనే మరి కేసు ఎవరు పెట్టారు? ఎంఆర్ఓ గారు పెట్టారు మా మీద. ఎంఆర్ఓ గారు మీ పైన ఎలా అంటే దేని ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా చెప్పరా కొంచెం, ఏమనుకోకండి. మేడం ఇది ఒక ఎకరం భూమి ఉంది అండి మా తాతగారి పేరు మీద. తాతగారి పేరు మీద పట్టా పాస్బుక్ అవన్నీ ఉన్నాయా? అరమూడు పట్టా ఉంది, అన్ని ఉన్నాయండి. ఆల్రెడీ భౌతి ఫైల్ తయారు చేసి ఆర్ఐ గారు తయారు చేసి కూడా సంవత్సరం అవుతుంది తయారు చేసి ఫైల్ తయారు చేశారు. ఫైల్ మూవ్ చేస్తలేదు ఏమో. ఫైల్ మూవ్ చేసి మొటేషన్ చేయడానికి ఆన్లైన్ ఎక్కేయడం కోసం ఎక్కేయట్లేదు. కావాలంటే ఆధార్ కార్డు కావాలంటున్నామా? ఓకే, మా తాతగారికి ఆధార్ కార్డు కావాలంటే ఆయన 3 సంవత్సరాల కింద వచ్చిపోయినా ఆయనకి ఎట్లుంటుందండి? ఇవ్వండి ఎంఆర్ఓ నెంబర్ చూడండి. 9850 219 21 21 469 469. మీ పేరేంటండి? కుందూరు వెంకటరెడ్డి అండి, మాది అనుమలా అండి. ఓకే, హలో. వింటున్నామండి, మాట్లాడచ్చండి. సర్వే నెంబర్ అండి, సర్వే నెంబర్ చెప్పండి. సర్వే నెంబర్ 63 అండి. 63 అవునండి. ఓకే చెప్పండి సార్. 9985021469. పేరు తెలుసా అండి ఎంఆర్ఓ గారిది? లావూరి మంగ అండి. మంగ లావూరి, లావూరి మంగ. నెంబర్ వచ్చి 9985021469. ఓకే అండి. ఇది అనుమల మండలదేనా ఎంఆర్ఓ ఆఫీస్? అనుమల మండలం, అనుమల ఎంఆర్ఓ గారు. మా మీద ఏమంటే 9985021469 అండి. 9985021469. ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లేరంటండి ఎంఆర్ఓ గారు. మరి మీ నంబర్ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. మా నంబర్ 9133 432 476 అండి. మా రిపోర్టర్ గారు నంబర్ రాసుకోండి. చెప్పండి. 8 9 7 8 9 7 8 9 7 8 1 8 8 1 8 1 2 5 3 1 2 5 3. సార్ మీది లాస్ట్ 2476 ఏనండి వెంకటరెడ్డి గారు? చెప్పండి. లాస్ట్ కి 2476 కదా మీది? 9 1 3 4 3 2 4 7 6. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. రమేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి? ఇంకోటి మీరు చేస్తున్నారు మేడం గారు దానికి ధన్యవాదాలు. రమేష్ గారు నమస్తే మేడం. ఓకే, అభినందించడానికి చేశారా సార్? అవును మేడం. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. నమస్తే, మీ నంబర్ ఎంత రమేష్ గారు? 77 02. ఓకే, 4 00 77 02 4 02 057. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆయన ఇచ్చిన రాజకీయ నాయకులే వదిలేస్తున్నారు, మీరు చాలా పట్టించుకుంటున్నారు రైతుల్ని. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి. సార్ మరి ప్రకాశం జిల్లా మేడం. చెప్పండి ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటి మీకు? ముల్లమూరు మండలం. ప్రాబ్లం ఏంటి సార్? మాది ఉంది 4 ఎకరాల పొలం సార్. ఓకే, కానీ ఆన్లైన్ సిస్టమ్ కాడికి వచ్చారు 11 ఎకరాలు చూపిస్తున్నాం. ఓకే, ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఎంఆర్ఓ నెంబర్ లేదు సార్. తీసుకొని కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ. తీసుకొని కాల్ చేయండి సార్, నంబర్ తీసుకొని. నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? చెప్పండి చారి గారు. చారి గారు, ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? తగ్గించండి. మీ ప్రాబ్లం ఏంటి సార్? మేము గతంలో ఒక 10 రోజుల కింద ఫోన్ చేసాం సార్. సార్ మీ ప్రాబ్లం చెప్పండి సార్, ప్లీజ్ త్వరగా చెప్పండి. ల్యాండ్ విషయం సార్. ఏ విషయం? ల్యాండ్కి ఏమైందో చెప్పండి.
మాకు భూదానం ఇచ్చిన భూములల్లా ఒక ఆర్ఐ వాడుకున్నాడని చెప్పి, భూములు ఆయన పట్టా చేసుకున్నాడని చెప్పి మీకు ఫోన్ చేశాము. ఆర్ఐ వాడుకున్నారా? పట్టా చేసుకున్నాడు భారత దేశంగా. ఓకే, మీరు అప్పుడు అడ్డం లైన్ లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన మీకు న్యూస్ లో లైవ్ లోకి వచ్చి 10 రోజుల టైం పెట్టింది. పెట్టే తర్వాత అది మధ్యన మధ్యలో పోతే చేయలేదు సార్ ఇప్పటి వరకు. ఆయన అయితే అయితే అట్లే అన్నాడు. సార్ ఒకసారి పని చేయండి, రేపు ఆఫీస్కి వెళ్ళండి, మా రిపోర్టర్ వస్తారు మీతో. మీ నంబర్ ఇవ్వండి, చారి గారి నంబర్ ఇవ్వండి. మీ నంబర్ ఇవ్వండి సార్. 99 ఓకే 59 20 27 ఓకే 23 99 59 20 27 23 భూపాలపల్లి. మీకు మా రిపోర్టర్ గారి నంబర్ ఇచ్చామా? ఇవ్వలేదండి. 897 మీరు రేపు వెళ్ళండి, అక్కడ కలుస్తారు, అక్కడ మీకు వస్తారు మా రిపోర్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. ఓకే మేడం. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి సార్? మాది జయశంకర్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి. చెప్పండి. మలహర్రావు మండలం, విలేజ్ తాడిచెర్ల. ఓకే సార్. మాది మల్లారావు శివారులో ల్యాండ్ ఉంది సార్, కానీ మాకు పట్ట చేయడం లేదు సార్. ఎందుకు సార్? గత 20 సంవత్సరాల నుంచి మోకమీద పంట వరి సాగు చేస్తున్నాం. ఎందుకు చేయడం లేదు సార్? పంట ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళమని చెప్తున్నారు, సర్వేయర్ ఏమో రావడం లేదు. ఎంఆర్ఓ నంబర్ ఉందా? ఉంది సార్. ఇవ్వండి సార్. ఉంది సార్. చెప్పండి చెప్పండి, నెంబర్ చెప్పండి, టీవీ చూడొద్దండి. మీ సర్వే నెంబర్ కూడా చెప్పండి అలాగే త్వరగా. హలో. 99 127 ఓకే 340 రైట్ 98 99 127 340 98. మీరు సౌండ్ మొత్తం తగ్గిస్తే మాట్లాడదాం, లేకుంటే వద్దు. విన్నారా? హలో సార్. మీరు మొత్తం సౌండ్ తగ్గిస్తే మాట్లాడదాం, లేకుంటే వద్దండి. సార్ 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 తగ్గిస్తున్నారు. మొత్తం తగ్గియండి, లేకుంటే వేరే కాల్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మీకు ఇష్టం. లేకపోతే మీ సర్వే నెంబర్ చెప్పండి. తగ్గించారా? సర్వే నెంబర్ ఒక్క నిమిషం అండి. మీరు తగ్గించారా సౌండ్? మీరు సౌండ్ తగ్గిస్తేనే మాట్లాడదాం, లేకుంటే వద్దు. తగ్గించాను సార్. ఇప్పుడు చెప్పండి. మల్హర్రావు మండలంలో తాడిచెర్ల అంటే అదే కదా మండల హెడ్ క్వార్టర్ కదా? తాడిచెర్ల మల్లారం శివారు సార్. ఓకే మల్లారం. సర్వే నెంబర్ 104 సార్. ఎవరు ఎవరు కబ్జాలో ఉన్నది ఎవరు అంటే ఆ నెంబర్ లో ఎవరు ఉన్నారంటే ఎంఆర్ఓ గారు చూపించడం లేదు. మీరు మీ పేరేంటి? మీ మీ కుటుంబంలో ఎవరున్నారు? బూడి ప్లేస్ తోటపల్లి మల్లేశ్వరి. బూడి బూడిది మల్లేష్ తోటపల్లి మల్లేశ్వరి. వీరిద్దరు ఏమవుతారు? మామయ్య కోడలు అంటే వాళ్ళది వేరు, మాది రెండు ఎకరాలు ఉంది సార్ పక్క పక్కకే. మీ పేరండి? బూడిది మల్లేష్. మీరేనా మల్లేష్ గారు? అది ఎంఆర్ఓ గారి నెంబర్ కాదంటండి. మీరు ఒకసారి నెంబర్ సరి చూసుకుంటారా? ఒక్క నిమిషం మేడం. మీరు సరి చూసుకొని మళ్ళీ కాల్ చేయండి సార్. మల్లేష్ గారు థ్యాంక్ యూ అండి. మేడం ఇంకొక నెంబర్ ఉన్నది ఇస్తాను. కాదండి ఎంఆర్ఓదేనా కరెక్ట్? మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాను సార్, మాట్లాడాను. ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి నెంబర్ చెప్పండి. 99 127 340 98. ఇందాక అదే చెప్పాము, చెప్పండి. లేట్ చేయకండి సార్.
వేరే రైతులు మీలాగా రైతులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. 8350 శ్రీనివాస్. మీ నెంబర్ ఇవ్వండి మల్లేష్ గారు. 8350 28735 శ్రీనివాస్. కలుస్తుందా? అవునా, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ గారండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లైన్లో ఉన్నారా సార్? హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎంఆర్ఓ గారా? హలో హలో, ఉన్నారా అండి లైన్లో? తహసీల్దార్ గారు, హలో. తహసీల్దార్ గారు ఉన్నారా లైన్లో? ఓకే, వద్దండి, కలపకండి. మల్లేష్ గారు, మల్లేష్ గారు సార్, మీకు మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, రాసుకోండి. భూపాలపల్లి 897. త్వరగా ప్లీజ్. మల్లేష్ గారు ఉన్నారా? మీరు కూడా కట్ అయ్యారా? 818 1243. ఎస్ సార్, కిషోర్ అని వరంగల్ ఉంటారు, మీరు కాల్ చేయండి సార్. నమస్తే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి? నేను ఆర్మీ ఎక్సామ్స్, నేను తెలకపల్లి మామనాడు డిస్టిక్. ఓకే ఓకే, చెప్పండి సార్. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, మొన్న మీకు చెప్పాను కదా. అయితే 5 ఇయర్స్ నుంచి ఇన్నట్టు కానూ లేదు సార్. అంటే ఎంఆర్ఓ మీకు రికార్డు ఉంది కదా, రికార్డు మార్చేసిండు ఎంఆర్ఓ ఆఫీస్ లో, మరి మీకు రికార్డు ఉంది కదా అని నేను అడిగిన. మరి 5 ఏళ్ళ నుండి నన్ను తిప్పుతున్నాడు, రికార్డు మార్చిండు, భూమి కబ్జా చేస్తున్నాడు, ఆయన కడీలు వాతిండు. ఓకే, ఆయనకు ఒక పాడుక తయారు చేసిండు, నాకు అన్ని ఉన్నాయి నాకు అని. అంటే భూమి ఆయన దాంట్లో ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేయలేను, నేను కొట్లాడుతానా? నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో అప్లికేషన్ ఇవ్వంటే పోలీస్ స్టేషన్ ఎస్పీ సిఐ మొత్తం అయిపోయింది సార్, దాన్ని ఉంది, మీరు ఎట్లా మార్చిండ్రో మరి నాకు తెలియదు కదా. మీరే మారుస్తారు, మళ్ళీ మీరు మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు అంటారు, మరి అయింది కదా. పోలీసు వాళ్ళకి వెళ్ళి కాలేదు, వాళ్ళు సర్వే చేస్తే రాళ్ళు గుడ్క కూడా వీకేసిండ్రు. మళ్ళా మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు మళ్ళా శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఆర్డీఓ గారు నంబర్ ఇవ్వండి. ఆర్డీఓ నెంబర్ సార్? 9000 10 15 04. ఏం పేరండి? పేరు తెలియదు సార్ నాకు. ఎక్కడ? నాగర్ కర్నూలు డిస్టిక్. ఈయన కూడా నాగర్ కర్నూలు ఆర్డీఓ నేనా? నాగర్ కర్నూలు ఆర్డీఓ నే. ఓకే, 9000 1950 04. లాస్ట్ 4. 9000 1015 04. మీ విలేజ్ ఎక్కడ సార్? సార్ తెలకపల్లి మండల్ విలేజ్, రెండు ఒకటే సార్. శంకపల్లి, తెలకపల్లి, తెలకపల్లి. మీ సర్వ్ నంబర్ ఎంత సార్? నా నెంబర్ 99. సర్వ్ నంబర్? సర్వే నెంబర్ సార్? 258. ఖాతా నెంబర్ వచ్చేసి 2160. ఇది ఎవరి పేరు మీద ఉండేది సార్? 2160
ఇది నా పేరు మీదనే ఉంది సార్. ఇది శ్రీనివాస్ రెడ్డి. ఏం శ్రీనివాస్ రెడ్డి అండి? మంద శ్రీనివాస్ రెడ్డి. ఓకే, ఎవరి పేరు మీద మార్చేశారు? ఇది శ్రీనారాయణ రెడ్డి, సన్ ఆఫ్ చిన్నారెడ్డి అని. ఓకే, ఏ ఇయర్ లో మారింది? ఇది 2015 లో మారింది సార్ ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మీరు అప్పుడు ఆ టైంలో మీరు ఇక్కడ లేరా సార్? 2015 లో నేను ఇక్కడనే ఉన్నా సార్, సర్వే చేయించిన 2014. 2015 లో మార్చినప్పుడు మీరు లేరా? మీ అనుమతి లేకుండా మార్చేశారా? ఉన్నా ఉన్నా సార్, ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసిన. ఎందుకు నా పేరు మీద నుండి తీసి వేరే వాళ్ళకు ఎక్కించినానంటే ఆ రోజుల నుండి తీసేసిన సార్ ఆయన్ని. ఓకే, మళ్ళా ఆయన రిటైర్డ్ అయ్యే ముందర ఆయన ఏం చేసిపోయిండు, మళ్ళా ఎక్కించిపోయిండు. ఇప్పుడు ఇవన్నీ ఎవరి హయాంలో అండి ఇదంతా? పురుషోత్తం, ఎంఆర్ఓ పురుషోత్తం. కృష్ణయ్య సార్ ఉన్నప్పుడే మేము పంచుకున్నాం సార్ మేము. ఓకే, ఇప్పుడు రిటైర్డ్ అయినా? ఆయన రిటైర్డ్ అయిండు, ఉన్నోళ్ళు ఇవన్నీ చెట్లు పట్టిస్తున్నారు నన్ను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్టీఓ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేరండి? 9001015 04. ఇంకెవరి నంబర్ ఉంది సార్ మీ దగ్గర? ఎంఆర్ఓదే ఉంది సార్, నిన్న మాట్లాడినా కదా. జాయింట్ కలెక్టర్ ఉందా? జాయింట్ కలెక్టర్ లేదు సార్, తీసుకొని చెప్తా. ఓకే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు. వద్దండి, తర్వాత తీసుకుంటాం. మీరు జాయింట్ కలెక్టర్ నంబర్ తీసుకొని కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా నెంబర్ ఇస్తాం మేడం. తర్వాత ఇవ్వండి సార్, అప్పుడే ఇవ్వండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం, మాది అసరాపేట. చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట మేడం. మా పేరు చెప్పండి. చెప్పండి సమస్య ఏంటి? సర్వే నెంబర్ 1335 నెంబర్ మేడం. ఏమైందండి దానికి? 2018 మాకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ 2019 పట్టాదారు పేరండి చేశారండి. దోపకుంట్ల రమేష్ అండి. మొన్న మీరు మాట్లాడారు కదా సార్ ఆడియో గారితో? సారీ అండి, ఊరికే మీ గురించే దాని గురించే మాట్లాడడానికి లేం సార్. వేరే రైతులకు కూడా సమస్య ప్రస్తావించాలి, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. థ్యాంక్ యూ అండి. మొన్న మీకు ఆర్డీఓ గారితో మాట్లాడించాము, మీరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. చెప్పండి. అది జోగులమ్మ గద్వాల మాట్లాడండి సార్. రేట్లపల్లి గ్రామం, 4 ఎకరాల 9 క్వింటల్ ఉంది మాది. ఇప్పుడు ఏమైంది సార్ ప్రాబ్లం? ప్రాబ్లం సార్ అది ఏం లేదు, వేరే 2 ఎకరాలు. ఏమైందండి? వేరే వాళ్ళు కబ్జాలు ఉన్నారు సార్. వేరే వాళ్ళు కబ్జాలు ఉంటే వాళ్ళని పంపించండి. పంపించాలంటే సర్వే సరే, వాళ్ళు బయటపడుతున్నారు. అసలుకి ఎంఆర్ఓ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి కబ్జాలు ఉన్నారు సార్? ఎవరు సార్ వాళ్ళ? వాళ్ళు 3 ఇయర్స్ అయింది. మరి మీరే మీరు ఆ టైంలో లేరా, లోకల్ గా లేరా సార్? ఆ టైంలో అంటే సార్, అంటే ఆల్రెడీ మా ఫాదర్ ఉండే ఇంతకుముందు చేసుకుండే. మా ఫాదర్ వచ్చిపోయినాక కొన్ని రోజులు ఊకనే పెట్టింది. వాడు ఎవరు లేని చూసి తీసుకున్నారు. మీరు మీరు ఉండరా సార్ లోకల్ గా? సార్ మీరు లోకల్ గా ఉండరా? అది ప్రభుత్వం ఇచ్చిన భూమే? అవును సార్, గవర్నమెంట్ ల్యాండ్. మరి అలాంటివి మనం ఎప్పుడు నిరంతరం కబ్జాలో ఉండాలి, లోకల్గా ఉండాలండి. మనము ప్రభుత్వం ఇచ్చిన భూములు మనకు ఉండాలి అంటే మనం స్థానికంగా ఉండాలి, ఆధార్ కార్డు మనకు స్థానికంగా ఉండాలి, మనం వాటిని కాస్త చేస్తూ ఉండాలి. లేకుంటే తీసేసుకుంటుంది గవర్నమెంట్, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. హలో సార్, అవునండి, వేరే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన. సరే సార్, ఒక మాటనండి, గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఫ్రీగా ఇచ్చింది, మనం వాటిని కాస్త చేసుకుంటూ ఉండాలి. వాటి మీదనే మన జీవితం ఆధారపడి ఉంది అనేది గవర్నమెంట్ అనుకోవాలి. లేకపోతే వేరే వాళ్ళు తీసేసుకుని, వేరే వాళ్ళు వస్తారు ఆక్రమిస్తారు, దీన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇమ్మంటారు, ఇచ్చేస్తారు కూడా. ఇప్పుడు మనం లోకల్ గా ఉండాలండి. మీరు ఏం చేస్తారు సార్? మీరు ఏం చేస్తారు? మీరు చేయకుంటే లోకల్ గా ఉండకుంటే ఉండదండి మీకు. మీరు లోకల్ గా ఉంటారా? చేస్తున్నాము సార్, ఇప్పుడు ఆల్రెడీ సగం చేస్తున్నాం. కాకపోతే ఆల్రెడీ సగం కద్దెలో ఉంది, సర్వే కంప్లీట్ ఇస్తే సర్వే చేయమని చెప్తున్నాడు. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది? అది 1 సంవత్సరం అయింది సార్. 1 కాదండి, మీరు సర్వేకు దరఖాస్తు పెట్టి ఎన్ని రోజులైంది? అది వచ్చేసి అదే సార్, సర్వే
వన్ ఇయర్ అయిపోయింది సార్. తహసీల్దార్ గారి నంబర్ ఉందా? హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటి? మేడం, అది ఇక్కడ మల్లార్ మండలం మేడం. సమస్య చెప్పండి. భూపాల్పల్లి. నమస్తే. భూపాల్పల్లి జిల్లా మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి సార్? నమస్కారం సార్. అయితే ఇంతకుముందు మీరు ఒక ఫోన్ చేశారు సార్. ఎందుకో? అవునండి సార్. మీరు తహసీల్దార్ గారా? హలో, తహసీల్దార్ గారా అండి? ఎంఆర్ఓ గారా అండి? ఎక్కడ ఎంఆర్ఓ అండి? ఇక్కడ మేడం. మీది ఏరియా ఎక్కడండి? ఏ ఏ మండలికి ఎంఆర్ఓ మీరు? మాది ఇక్కడ కాదు సార్. మీరు? అవునవును మేడం. శ్రీనివాస్ గారా సార్ మీరు? మల్లార్ శివారు సార్. ఎందుకు ఫోన్ చేశారు మేడం? కాదండి, మీరు తహసీల్దార్ శ్రీనివాస్ గారా? హలో సార్. సార్, ఒక రైతు సమస్య మీద మీకు కాల్ చేశామండి. రైతు సమస్య మీద మీకు కాల్ చేశాం సార్. హలో, చెప్పండి సార్. చెప్పండి. బూడిది మల్లేష్ అనే రైతు సమస్య మీద మీకు కాల్ చేశామండి. విలేజ్ వచ్చి మల్లారం, సర్వే నంబర్ వచ్చి 104. చెప్పండి. వాళ్ళకి సంబంధించి పట్టా పాస్ కావడం లేదు సార్. వాళ్ళ దాంట్లో నుంచి తీసేసి ఇంకో వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారట. హలో సార్. హలో సార్, సార్కి కొంచెం వినరాదు సార్ మాట్లాడితే. చెప్పండి. అమ్మా, ఇది తహసీల్దార్ గారుదేనా ఇందాక మాట్లాడి? అవును సార్. అవును సార్, అతని వైఫ్ని ఆయనకి వినరాదు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు మేము సివిఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. రెవెన్యూ శాఖలో రచ్ అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. మల్లారం అనే విలేజ్ నుంచి కాల్ చేయడం జరిగిందమ్మా. బూడిది మల్లేష్ అనే రైతమ్మా ఆయన కాల్ చేశారు. బూడిది మల్లేష్. బూడిది మల్లేష్. సర్వే నెంబర్ 104 అండి. మల్లేష్, ఒక్క నిమిషం. 104 సర్వే నెంబర్. అయితే తన పేరు మీద ఉంది, వేరే వాళ్ళ పేరు మీదకి వేశారంట. తోటపల్లి మల్లేశ్వరి. ఈయనది వేరే పేరు మీద, వేరే పేరు మీదకి ఎక్కించారట మేడం. తోటపల్లి మల్లేశ్వరి. వాట్సాప్ చేయమంటారా తహసీల్దార్ గారికి? చెయ్యండి చెయ్యండి, చేస్తే ఆన్సర్ చెప్తారు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే. వాట్సాప్ నంబర్ ఇస్తారా? ఇవ్వండి. రాసుకోండి. చెప్పండి. 999 నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? చెప్పండి. సార్, మీ సౌండ్ లో వస్తుందండి. సిగ్నల్ ను చూడుకోవచ్చు. ఒకసారి కాల్ చేయండి సార్. సారీ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో మేడం, చెప్పండి. మేడం, మీరే చెప్పాలి సార్, కాల్ చేశారు. అదే సార్, మాది సర్వే నంబర్ 468 సార్. ఓకే, ఎక్కడ? ప్రకాశం జిల్లా బలికురు మండలం. ఏమైంది సార్? అది గతంలో 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ ఎక్కింది సార్. ఆ భూమి మీకు పట్టా పాస్బుక్ వచ్చిందా? ఉంది సార్, పాస్బుక్ ఉంది, ఆన్లైన్ ఎక్కింది. ఎప్పుడు అది, ఎప్పుడు తీసేశారు ఆన్లైన్ నుంచి? ఒక 2 మంత్స్ కింద తీసేశారు సార్. కారణం? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు తీసేశారంటే, అది గతంలో అప్పుడెప్పుడు ఏమో భూములు అవి, అది హీటర్ హీల్ పడదు అని చెప్పి చెప్తున్నారు. కానీ అదే సర్వే నంబర్ లో ఉన్న మిగతా భూములు ఆన్లైన్ ఎక్కినాయి. ఓకే, నా ఒక్కడిది ఎక్కించట్లేదు సార్. ఇది 464 సార్? 468 64 సర్వే నంబర్ వచ్చి 468 సార్. ఓకే, దీంట్లో ఎంతమంది ఉన్నారు సార్ రైతులు?
దీంట్లో దాదాపు ఒక ఐదారుగురు ఉన్నారు. ఈ ఐదారుగురులో మీది మాత్రమే తీసారా? నాది మాత్రం అంటే అందరికి తీసేసారు, మళ్ళీ అందరూ ఎక్కించారు. ఒక మీది మాత్రం ఎక్కించలే? నాది ఎక్కించలేదు సార్. నా నంబర్ ఇవ్వండి సార్. ఎంఆర్ఓ గారు సార్, 888-66-16-024. ఏం పేరండి? అశోక్ వర్ధన్ సార్. ఓకే, మీ పేరు? నా పేరు శ్రీనివాసరెడ్డి, సంటి శ్రీనివాసరెడ్డి, ముక్తేశ్వరం రెవెన్యూ డివిజన్, ముక్తేశ్వరం గ్రామం సార్. ఇది ముక్తేశ్వరం. ఈ ఏ దేవాలయం నా భూములు అటవి? దేవాలయం అని చెప్పట్లేదు సార్, ఇమా భూములు అని ఉందంట వాళ్ళ రికార్డులో. అది దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లోనే ఉంది, అంతా పాస్బుక్ ఉంది, అంతా ఆన్లైన్ ఎక్కింది. ఓకే, 888-66-16-024. అవును సార్. అశోక్ వర్ధన్, బల్లికూర తహసీల్దార్. అవును సార్. ట్రిపుల్ 888-66-16-024. హలో, గుడ్ మార్నింగ్ సార్. అశోక్ వర్ధన్ గారండి? అవునండి సార్. మేము సివిఆర్ న్యూస్ రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి అమ్మా. సార్, మీ దగ్గర నుంచి ఒక రైతు మాకు కాల్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 468లో తన పేరు ఒక్కటే తీసేశారంట, మిగతా రైతులు అందరివి ఆన్లైన్ లో వచ్చాయంట సార్. తన పేరు శ్రీనివాస్ రెడ్డి, ముక్తేశ్వరం ఫ్రమ్. అది ఏ ఊరమ్మా? ముక్తేశ్వరం సార్. అది ఇనాం ఇనాం భూమి అని తీశారట సార్. ఐదారుగురు రైతులు ఉన్నారు, ఐదారుగురు పేర్లు తీశారు, మళ్ళీ ఐదుగురు పేర్లు ఎక్కించారు, ఈయన పేరు ఎక్కియలేదండి. ఈయన ఒక్కదానికి మాత్రమే ఇనాం అంటున్నారట. సేమ్ సర్వే నెంబర్ 468. ఓకేనండి, చిన్న విషయం అండి, నేను రీసెంట్ గా వచ్చానండి, 10 డేస్ అయింది జాయిన్ అయ్యి. ఓకే ఓకే. ఆ రైతు మీతో మాట్లాడతారు సార్, తహసీల్దార్ గారు. ఆ రైతులు మీతో లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు సార్, నమస్తే. త్వరగా హలో. సార్ త్వరగా చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, ఎంఆర్ఓ గారు సార్, నమస్తే సార్. నమస్తే చెప్పండి, శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి. సార్, నేను మీకు మీ దగ్గర 3 డేస్ కిందట మా విఆర్ఓ ద్వారా వచ్చాను సార్. వస్తే మీరు రిజెక్ట్ చేశారు సార్. దేనికండి, దేని కొరకు? నాది ఆన్లైన్ లో నుంచి 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లో ఉంది సార్. మీరు ఈ మధ్య కాలంలో తీసేశారు సార్? నేను మధ్య తీయలేదండి, నేను మొన్న గారు వచ్చింది. మీరు రీసెంట్ గా వచ్చారు సార్, తర్వాత తీసేసి మళ్ళీ అందరు ఎక్కించుకున్నారు. ఓకే, మీరు మీ దగ్గరకు వస్తే మీరు రిజెక్ట్ చేస్తున్నారు సార్. మరి అదే సర్వే నంబర్ లో ఐదారు రైతులు ఉన్నప్పుడు, వాళ్ళందరూ ఉన్నప్పుడు నాది తీసేయితే కరెక్ట్ కాదు సార్? శ్రీనివాస రెడ్డి గారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం? ఏదో ఏమాం భూములు అని చెప్తున్నారు సార్. బాగునండి, ఏనాం భూమి చేయలేమండి, మా ఉద్యోగం పోతుంది సార్. మరి అదే సర్వే నంబర్లు ఎట్లా ఉన్నాయి సార్? మిగతా రైతులు గతంలో ఏం జరిగిందో అయితే నాకు తెలియదండి శ్రీనివాస రెడ్డి గారు. భూమికి జీవో ఏమో వినండి, నా మాట కష్టండి, ఏనా భూమికి జీవో వస్తుంది. ప్రభుత్వాలు కూడా దాని మీద కసరత్తు చేస్తున్నారు, జీవో వచ్చిన దాన్ని చేసి పెడతారండి. అది ఎట్లా కాదు కదా సార్, మరి మిగతా వాళ్ళు కూడా లేకుండా చేయాలి కదా. మరి నా ఒక్కడ మిగతా వాళ్ళు 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 కావాలని ఉన్నదాన్ని నేను తీసేయలేదండి. నేను చేసింది అయితే తీసేసేవాడు, నేను చేసింది కాదు కదమ్మా సార్. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. అది చట్టం తెలిసి ఉండకూడదు, నేను తప్పు చేయకూడదు కదా. అంటే మీరు ఏం చెప్పారంటే అక్కడ మీకు ఆ భూమి ఎట్లా వచ్చిందో ఆ రైతుల దగ్గర పట్టా తీసుకురండి అని చెప్పి చెప్పారు సార్. అంటే నేను సెటిల్మెంట్ పట్టా తెమ్మని చెప్పుకుంటాను. సెటిల్మెంట్ చెప్తే ఆ పట్టా అంటే మాకు అప్పుడెప్పుడు మా తాతల టైం నాది, అది అంటే అవైలబుల్ లేవు సార్. కాదంటలేదు, మీ తాతల టైం నుంచి మీ పూర్వ ఫాదర్ నుంచి ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ సెటిల్మెంట్ పట్టా ఉంటే చెయ్యవచ్చు, లేకుంటే జీవో వచ్చే వరకు వెయిట్ చేయాలి శ్రీనివాస రెడ్డి గారు. అయితే తహసీల్దార్ గారు, తహసీల్దార్ గారు, ఒక చిన్న అనుమానం సార్. ఇదే 464 సర్వే నంబర్, 68 సర్వే నంబర్లో మిగతా రైతు అందరు రైతులది తీశారు, ఇతంది ఒక్కంది ఆపారు, మిగిలిన అందరిది ఎక్కించారు. అంటే గతంలో ఏం జరిగిందని తెలియదు. అదేనండి, అదే సార్. ఇప్పుడు ఒకే సర్వే నంబరు, ఒకే భూమి, ఒకే అంశం, ఇతనికి ఒక్కరిని వేరు చేశారు, మిగిలిన అందరినీ ఓకే చేశారు. ఓకే, కొత్తగా నేను చెయ్యాలి కాబట్టి అది నాకు ఇబ్బంది అయితే సార్, కొత్తగా చెయ్యాలి కదా నేను. కాదు సార్, ఇప్పుడు అయితే అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా సార్. అంటే అందరూ ఒకేలా చేయమంటే గతంలో నేను చేయలేదు కదండి, గతంలో నేను చేసినట్టే ఇది కూడా చేసేవాడిని. అయితే మరి వాళ్ళందరూ డబ్బులు తీసుకొని చేసినట్ట?
వాళ్ళు గతంలో ఎవరు చేశారు నాకు తెలియదు. కాదు సార్, మీరేమో రూల్ నిజంగా మీ రూల్ ప్రకారంగా మీరు ఉండాలని మీరు అంటున్నారు, మీ ఉద్యోగం పోతుందని కూడా మీరు చెప్తున్నారు. ఎందుకంటే సమస్య అంత తీవ్రమైంది అనేది మీ మీ ఉద్దేశం, అందులో అంత వేరే ఇంకోటి ఏం లేదు. మరి గతంలో వాళ్ళకి భయం ఎందుకు లేదు సార్? గతంలో అంటే గతంలో పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఎప్పుడో పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆన్లైన్ చేశారు సార్. మీరు ఎప్పుడూ అదేనండి. కాదు కాదు సార్, ఒక్కటి సార్ వీలది కూడా ఆన్లైన్ లో ఉండేది, అందరినీ తీశారు. ఇతను ఒక్కంది శ్రీనివాసరెడ్డి మినహాయించారు, మిగిలిందరిది మళ్ళీ చేశారు, తీశారు మళ్ళీ చేశారు. వాళ్ళకి భయం లేదు ఉద్యోగం అంటే, వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదా? మరి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రేపు ఒకసారి ఆయన కలమని చెప్తారా నన్ను? నేను మొన్న వచ్చారు సార్, 5th నాడు వచ్చారట, మళ్ళీ రేపు రమ్మంటే వస్తారండి. ఎందుకంటే జీవన మరణ సమస్య సార్ రైతుకు. అంటే రేపు మాకు వెలుగొండ ప్రాజెక్టు, రేపు వెలుగొండ ప్రాజెక్టు ఉంటుందండి, బుధవారం రమ్మని చెప్తారా? బుధవారం మీరే చెప్పండి సార్, మీ మండల రైతు మీరు అక్కడ మేజిస్ట్రేట్. బుధవారం కాగితాలు అన్ని పట్టుకుని. అట్లాగే సార్ అట్లాగే. మీ నంబర్ ఇవ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ 9444154 5939. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ తహసీల్దార్ గారు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రెవెన్యూ శాఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ అనంతరం బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే విత్ అస్.